హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ద్వారా పూజ, లింగాభిషేకం మరియు సెన్నర్ కాలనీ హనుమాన్ టెంపుల్లో నాటిన ఏకబిల్వం, మహాబిల్వం, త్రిబిల్వం చెట్ల గురించి అయితే చూపిస్తాను. మామూలుగా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే గడపనైతే పూజించుకుంటారండి. ఆ విధంగా నేను కూడా రెగ్యులర్గా అదే విధంగా చేస్తాను. సో ఫస్ట్ అయితే గడపకి పసుపు అది పెట్టి ముగ్గు అయితే వేశానండి. మామూలుగా మా ఊర్లలో అయితే ఇంట్లో ఉన్న ప్రతి గడపనైతే అలంకరించుకుంటారండి ఈ విధంగా పసుపు రాసి. అండ్ ఇది ఓల్డ్ ట్రెడిషన్ అయినప్పటికీ ఇందులో కొంచెం సైన్స్ కూడా ఉందండి. పసుపు అనేది యాంటీబయోటిక్ కాబట్టి మనం బయట నుంచి వచ్చేటప్పుడు మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉంటే ఇంట్లోకి రాకుండా ఆ విధంగా అయితే మొదటి నుంచి అయితే గడపకైతే పసుపు రాయడం ఆనవాయితీగా అయితే నడుస్తుందండి. మళ్ళీ ఇంట్లోకి రాగానే ఒక మంచి అపియరెన్స్ లాగా ఉండడానికి కూడా బాగుంటుందండి. ఆ విధంగా చూస్తే ఏదో ప్రశాంతంగా ఉన్నట్లుగా అయితే అనిపిస్తుందండి ఆ ముగ్గులు అవి చూస్తే. సో నేనైతే ఇంకా పిండితోనైతే ముగ్గు వేసుకున్నాను. ఆ తర్వాత కుంకుమ అయితే బొట్లు పెట్టుకున్నాను. రెగ్యులర్గా అందరు ఈ విధంగానే చేస్తారనుకోండి. మనం ఇంట్లో చేసే పూజ కన్నా డైలీ ఈ గడప పూజ చేస్తే చాలా మంచిదండి. లక్ష్మీదేవికి ఇల్లు అలంకరణగా ఉంటే ఇష్టమని అంటారు. చూడండి, ఇది అయితే జాజు అండి. ఇది ఒక స్టోన్, మామూలుగా పౌడర్ లాగా కూడా దొరుకుద్ది. ఇదైతే నేను మా ఊరు నుంచి తెచ్చాను. ఇది ఒక రాయిలాగా ఉంటుంది. ఇది వాగులో అయితే మాకు దొరుకుతుందండి. మా అత్తగారి ఊళ్ళో మా మామయ్య తెచ్చారు. ఇది ఒక రాయి, ఇది వాగులో తెచ్చారు. అండ్ ఇది మేము వినాయక చవితికి కూడా వాడుతామండి. వినాయకుడి అడుగులు వేయడానికి అయితే వాడతాము. దీన్ని సున్నాన్ని అయితే వాడతాము. నేను ఈ రాయితోనైతే డైలీ ఇలా గడప ముందైతే వేస్తాను. ఇది చాలా చిన్న రాయి అండి. నేను ఒక 1 ఇయర్ నుంచి వాడుతున్నాను, ఇంకా అయిపోవట్లేదు. ఇది గడప ముందు కూడా సేమ్ గడప షేప్లో వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇది సర్కిల్ లాగా వేసి అందులో ముగ్గు వేస్తాను. బయట ఎలాగో పెయింట్తోని ముగ్గు ఉంది కాబట్టి గడప ముందు ఈ విధంగా పిండితోనైతే చిన్నగా వేస్తాను. ఎందుకంటే ముగ్గు వేసుకుంటే మనకి ఇంట్లో బాగుంటుంది, అలాగే ఎలాంటి దిష్టి కూడా తగలకుండా అయితే ఉంటుందండి. ముగ్గు ఎప్పుడు వేసినా సైడ్లకి అయితే ముగ్గుని క్లోజ్ చేయాలండి. ఓపెన్గా ఓన్లీ మిడిల్ది వేసి వదిలేయద్దు. మామూలుగా వాకిట్లో ముగ్గు అయినా అంతే, ఎందుకంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని అయితే అంటారండి. సో ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా మధ్యలో అయితే పసుపు వేసి అందులో అయితే కుంకుమ అయితే పెట్టేసుకున్నానండి. ఈ విధంగా గడపకు 2 సైడ్స్ అయితే వేసుకోవచ్చు. ఆ ముగ్గు వేసిన పక్కనైతే పెయింటింగ్తో అది లక్ష్మీ కుబేర ముగ్గు అండి. అది ఇంకా రెగ్యులర్గా ఉంటుంది కదా అని వేశాను. ఇంకా వేసి దండం అయితే పెట్టుకుంటాను. ఇంకా ఇంకో సైడ్ కూడా వేశానండి, పద్మం ముగ్గు అయితే వేశాను ఇంకోవైపు. సో 2 సైడ్స్ అయితే ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయాయి. అది నా కంప్లీట్గా గడప అండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రాగి చెంబులో వాటర్ పోసుకొని ఈ ఫ్లవర్స్ అయితే వేసుకొని పెట్టుకుంటాను. ఇది వేసుకుంటే లక్ష్మీ వస్తుందని ఏం కాదు, కానీ కాకపోతే చూడడానికి ఇంట్లో బాగుంటుందని అంతే. ఆ తర్వాత అయితే ఇంకా ఈరోజు సోమవారం కదా, నేను శివలింగానికి అయితే అభిషేకం చేసుకున్నాను. శివుడు అభిషేక ప్రియుడు కదా. శివుడికి రెగ్యులర్గా మనం దేంతో అభిషేకం చేయకపోయినా కనీసం వాటర్తో అభిషేకం చేస్తే చాలా మంచిదండి. శివజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా, అందుకనే మనం శివుడికి మొక్కితే అయితే మంచిదండి. నేనైతే పసుపుతో అభిషేకం చేశాను. ఆ తర్వాత వాటర్తో అయితే మళ్ళీ అభిషేకం అయితే చేశాను. ఆ తర్వాత ఇంకా పాలు, పెరుగు, తేనెతో కూడా చేశానండి. సో నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి.
అండ్ లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ మీరు ఏంటంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియో అయితే నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్. ఇది సెన్నర్ కాలనీలోని వకీల్పల్లి ప్లాట్స్లో భక్తాంజనేయ స్వామి టెంపుల్లో అయితే ఆ టెంపుల్ ఆవరణలో కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి అయితే ఏకబిల్వం, మహాబిల్వం, త్రిబిల్వం మొక్కలనైతే నాటారండి. ఈ ఆంటీ వాళ్ళందరూ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే నైబర్స్ అందరైతే చాలా బాగా కలిసి ఉంటారు. ఇక్కడ ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అందరూ కలిసి ఎంత యూనిటీగా ఈ ప్లాంట్స్ని అయితే పెడుతున్నారు. సో శివుడికి అయితే ఈ మొక్కలంటే చాలా ఇష్టం కదా, ఈ పత్రినైతే వేస్తారు కదా, ఇది మహాబిల్వం అండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఏకబిల్వం అండ్ ఇంకొకటి త్రిబిల్వం అండి. సో ఈ విధంగా అయితే మొక్కలైతే నాటారు. పంతులు గారు ప్రత్యేకంగా పూజలు అయితే నిర్వహించారండి, చూడండి. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్. చంచమే మేచ్చమే ప్రియంతమేను కామచ్చమే కామచ్చమే సోమన సత్యమే భద్రంచమే శ్రేయచ్చమే అసత్యమే యశచ్చమే ధగినంచమే యంత్రాచమే దత్తాచమే వీరక్షమలయచ్చమే ఋతుంచమే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ సంభాజిరాజి కాలమయ హరణేశ్వరాయ.